हाई फ्रेंड्स मेरे चूस्तुन्नारू टेक तेलुगु चैनल फ्रेंड्स ई वीडियो मनम एंड्राइड मोबाइल उंडे डिफरेंट डिफरेंट सेंसर्स गुरिंचि तेलुसुकुंदाम अंड वाटी यूजेस गुरिंचि कूडा तेलुसुकुंदाम। सो मनकी फस्ट गा एंड्राइड मोबाइल लो उंडे सेंसर एक्सेलोमीटर। सो इदी मनम स्क्रीन रोटेट चेस्तुन्नप्पुडु यूज अवुतुंदी। अंटे मनम स्क्रीन इला रोटेट चेयगाने मनकी अनुकूलंगा लोपट स्क्रीन अनेदी कूडा रोटेट अवुतुंदी। सो इदंता एक्सेलोमीटर सेंसर वल्ले जरुगुतुंदी। सो फ्रेंड्स सेकंड सेंसर वच्चेसी गैर सेंसर। सो ई सेंसर 360 वीडियोस कोसम फ्रेंड्स एंड 360 फोटोस। सो ई सेंसर वल्ले मनकी 360 डिग्रीस उन्न वीडियोस एंड 360 डिग्रीस उन्न फोटोस सपोर्ट चेस्तायि। एंड మనం కార్ రేసింగ్ బైక్ రేసింగ్ లాంటి గేమ్స్ కూడా ఈ గైరోస్కోప్ సెన్సార్ వల్లే ఆడగలుగుతున్నాం। సో ఇది సెకండ్ సెన్సార్ ఫ్రెండ్స్। సో థర్డ్ సెన్సార్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రాక్సిమిటీ సెన్సార్। సో ఈ సెన్సార్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒకవేళ కాల్ వచ్చిందనుకోండి మనం కాల్ని రిసీవ్ అంటే కాల్ లిఫ్ట్ చేసామనుకోండి మనం మన చెవు దగ్గర సెల్ పెట్టగానే స్క్రీన్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది। సో ఇదంతా ప్రాక్సిమిటీ సెన్సార్ వల్లే। సో ఈ మళ్ళీ మనం కాల్ మన చెవు దగ్గర నుంచి మన మొబైల్ తీసేస్తే మళ్ళీ మన స్క్రీన్ లైట్ అనేది ఆన్ అవుతుంది। సో ఇదంతా ప్రాక్సిమిటీ సెన్సార్ వల్లే జరుగుతుంది। సో ఫోర్త్ సెన్సార్ వచ్చేసి యాంబియంట్ లైట్ సెన్సార్ ఫ్రెండ్స్। సో దీన్ని లైట్ సెన్సార్ అని కూడా అంటారు। సో ఈ సెన్సార్ యూజ్ అయింది అంటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు మనకి వెలుతురు ఎక్కువగా కనిపిస్తుంది। సో తక్కువ అవుతుంది మన డిస్ప్లే బ్రైట్నెస్ అనేది। సో అండ్ మనం ఎండలో వెళ్ళగానే మన డిస్ప్లే అనేది పెరుగుతుంది లైట్। సో ఇదంతా యాంబియంట్ సెన్సార్ వల్లే ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది। సో ఫిఫ్త్ సెన్సార్ వచ్చేసి మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఫ్రెండ్స్। సో ఈ సెన్సార్ యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్ గూగుల్ మ్యాప్స్లో మనకి నావిగేషన్ అంటే కంపాస్ ఉంటుంది చూడండి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని। సో ఆ కంపాస్ డైరెక్షన్స్ కరెక్ట్గా చూపించడానికి ఈ సెన్సారే యూజ్ అవుతుంది। సో ఇది మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఫ్రెండ్స్। సో సిక్స్త్ సెన్సార్ వచ్చేసి ఫ్రెండ్స్ బారోమీటర్ సెన్సార్। సో ఈ సెన్సార్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి జనరల్గా మొబైల్లో మనం ఉన్న లొకేషన్స్లో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయని మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి చూడండి అదంతా బారోమీటర్ సెన్సార్ వల్లే। సెవెంత్ సెన్సార్ వచ్చేసి ఫ్రెండ్స్ హార్ట్ రేట్ సెన్సార్। సో ఈ సెన్సార్ అనేది పెద్ద పెద్ద మొబైల్స్ శాంసంగ్ S8 అలాంటి మొబైల్స్లో ఉంటుంది। సో ఆ మొబైల్కి ఒక సెన్సార్ ఉంటుంది దాని మీద మన ఫింగర్ పెడితే మన హార్ట్ రేట్ ఎలా ఉందో చెప్తుంది। సో ఇది సెవెంత్ సెన్సార్ ఫ్రెండ్స్। అండ్ ఎయిత్ సెన్సార్ ఏంటంటే ఫ్రెండ్స్ థర్మోమీటర్ సెన్సార్। ఇది అందరికీ తెలిసిందే టెంపరేచర్ చూడడానికి ఈ సెన్సార్ యూజ్ చేస్తాం। సో ఇది మొబైల్స్కి కూడా ఉంటుంది। సో బాడీ టెంపరేచర్ అండ్ అవుట్ సైడ్ ఉన్న ఏదైనా మెటల్ టెంపరేచర్ కోసం ఈ సెన్సార్ యూజ్ చేస్తాం। సో లోపల బ్యాటరీ టెంపరేచర్ కూడా ఎలా ఉందో ఈ సెన్సార్ వల్ల మనకి తెలుస్తుంది। సో ఇది ఎయిత్ సెన్సార్ ఫ్రెండ్స్। నైన్త్ సెన్సార్ వచ్చేసి ఫ్రెండ్స్ హాల్ సెన్సార్। ఈ సెన్సార్ ఏంటంటే ఫ్రెండ్స్ మన మొబైల్కి జనరల్గా ఫ్లిప్ కవర్ వేస్తాంగా అండ్ మనం ఫ్లిప్ కవర్ క్లోజ్ చేయగానే మన డిస్ప్లే లైట్ కూడా క్లోజ్ అవుతుంది। సో అండ్ మన ఫ్లిప్ కవర్ రిమూవ్ చేయగానే మనకి డిస్ప్లే లైట్ అనేది ఆన్ అవుతుంది। సో ఇదంతా హాల్ సెన్సార్ వల్లే జరుగుతుంది। సో ఫ్లిప్ కవర్లో ఒక చిన్న మ్యాగ్నెట్ అనేది ఉంటుంది। సో ఆ మ్యాగ్నెట్ సెన్సార్ అబ్జర్వ్ చేసుకొని మనకి ఇది యూజ్ అవుతుంది। సో ఇది నైన్త్ సెన్సార్ ఫ్రెండ్స్ హాల్ సెన్సార్। సో ఫ్రెండ్స్ మనకి టెన్త్ సెన్సార్ వచ్చేసి పీడోమీటర్ సెన్సార్। సో ఈ సెన్సార్ ఎలా యూజ్ అవుతుందంటే మనం సెన్సార్ ఆన్ చేసి మనం ఎన్ని అడుగులు వేస్తామో అది మనకి కౌంట్ చేస్తుంది. అండ్ మన ఎన్ని స్టెప్స్ వేసాం కిలోమీటర్స్లో మీటర్స్లో కూడా చూపిస్తుంది. సో ఇది పీడోమీటర్ సెన్సార్ వల్లే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది పెద్ద పెద్ద మొబైల్స్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ 11th సెన్సార్ వచ్చేసి హెయిర్ హ్యూమిడిటీ సెన్సార్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి గాలిలో తేమ ఎంత ఉందో ఈ సెన్సార్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్తుంది. సో ఇది 11th సెన్సార్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 12th సెన్సార్ ఫ్రెండ్స్. అది ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది అందరికీ తెలిసిందే, ఇప్పుడు ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వచ్చింది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం మొబైల్ని లాక్ చేసుకోవడానికి, యాప్స్ని లాక్ చేసుకోవడానికి మన ఫింగర్ ప్రింట్ తోటి. సో ఇది 12th సెన్సార్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెన్సార్ ఏంటంటే ఫ్రెండ్స్ ఐరిస్ సెన్సార్. ఈ సెన్సార్ కాస్ట్లీ మొబైల్స్లో మాత్రమే ఉంటుంది. ఈ సెన్సార్ ఎలా పనిచేస్తుందంటే మనం డిస్ప్లేని చూడగానే మనకి ఆటోమేటిక్గా మనం ఏం చేయకుండానే మన డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. సో ఇది ఐరిస్ సెన్సార్ ఫ్రెండ్స్. సెన్సార్ వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్. ఈ సెన్సార్ రెడ్మీ మొబైల్స్లో ప్రతి మోడల్కి సెన్సార్ అనేది ఉంది. సో అండ్ ముందుగా మనకి ఈ సెన్సార్ అనేది శాంసంగ్ మొబైల్స్లో ఉండేది. సో ఈ సెన్సార్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం ఏ ఎలక్ట్రానిక్ డివైస్నైనా మనం మన మొబైల్తోనే కంట్రోల్ చేయొచ్చు. ఫ్యాన్ని కానీ టీవీని కానీ ఇలా ఏదైనా సరే మనం మన మొబైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఐఆర్ బ్లాస్టర్ వల్లే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెన్సార్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మన బ్లడ్లో చెప్తుంది. సో ఇది తక్కువ ఫ్రెండ్స్, ఎక్కువ మొబైల్స్లో ఉండదు. సో ఇది ఒక సెన్సార్. అండ్ నెక్స్ట్ సెన్సార్ వచ్చేసి యూవీ సెన్సార్ ఫ్రెండ్స్. యూవీ సెన్సార్ మన చుట్టుపక్కల యూవీ రేస్ ఉంటే ఇది నోటిఫై చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది అందుకే యూవీ సెన్సార్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ 16 సెన్సార్స్ మొబైల్లో. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, అలాగే టెక్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.